నమస్తే అండి నా పేరు డాక్టర్ అజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోవే టాపిక్ ఏంటంటే అంగస్తంభం సమస్యలు సో ఈ అంగస్తంభం సమస్యలు అనగానే జనరల్గా చాలా రకాల అపోహలు చాలా రకాల అనుమానాలు చాలా రకాల భయాలతో యూత్ ఎవరైతే ఒక టీనేజ్లో ఒక పిల్లవాడు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాడు మ్యారేజ్ లైఫ్ వరకు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ మ్యారెటల్ ప్రాబ్లమ్స్లో కూడా కొంతమంది డిస్టర్బెన్సెస్ వచ్చి మన దగ్గరికి కౌన్సిలింగ్కి విత్ ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళు ఇండివిజువల్స్లో చాలా ఫ్రీక్వెంట్గా ఈరోజు డే టు డే ప్రాక్టీస్లో చూస్తున్నామండి సో ఈ అంగస్థమైన సమస్యలు అనగానే వాళ్ళకి మెయిన్గా ఉండే అనుమానం భయం ఏంటంటే ఎక్సెసివ్ మ్యాస్ట్రిబేషన్కి ఎక్కువ వాళ్ళకి ఉండే మెయిన్ కామన్ ఫియర్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తన సెక్చువల్ లైఫ్కి వస్తారా రారా సో అలా సో ఇట్లాంటి రకరకాలు లేదంటే ఎక్సెసివ్ మ్యాస్ట్రిబేషన్ వల్ల హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా లేదంటే టెస్టస్టిరన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తూ ఉంటాయా లేదంటే హార్మోన్ ఉత్పత్తులు ఏమైనా తగ్గుతాయా లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కలుగుతారా లేదా సో ఇట్లా రకరకాల అనుమానాలు రకరకాల భయాలతో జనరల్గా మన క్లినిక్ దగ్గరికి వాళ్ళు రావటం యాజ్ అ డాక్టర్గా మేము కౌన్సిలింగ్ ఇవ్వటం అవసరమైతే ట్రీట్మెంట్ పార్టీ ఇవ్వటం దాని ద్వారా ఏమైనా అవసరమైతే రక్త పరీక్షలు అవి చేయించడం అనేది జనరల్గా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా చాలా కామన్గా డే టు డేగా మనం క్లినిక్లో రెగ్యులర్ ప్రాక్టీసెస్లో మనం చూస్తున్నాం సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఎక్సెసివ్ మాస్ట్రిబేషన్ అనేది ఎక్కడ దానికి ఎక్కడ ఏ కోలమానం ఎక్కడ ఏ మెజర్మెంట్ అనేది ఎక్కడ లేదండి సో మ్యాక్సిబేషన్ అనేది ఒక నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్గా ప్రతి వ్యక్తిలో ఒక సహజ ప్రక్రియగా జరిగే చేంజ్ ఒక హార్మోనల్ చేంజ్గా మనం దాన్ని పరిగణ పరిగణిస్తూ ఉంటాము సో ఒక 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 బాయ్ ఒక యంగ్ బాయ్ ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బాయ్ అతను టీనేజ్ టీన్స్లోకి వచ్చిన తర్వాత బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ బట్టి ఏదైతే అతనికి మేల్ సెక్షువల్ హార్మోన్ మేల్ ఆండ్రోజన్ ఏదైతే టెస్టోస్టిరియాన్ ఉంటుందో ఆ టెస్టోస్టిరియాన్ రిలీజ్ అయ్యి బాడీలో అకార్డింగ్ టు ఏజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ అంటే వయసు పెరిగే కొద్దీ బాడీలో నార్మల్గా చేంజెస్ వస్తూ ఉంటాయి సో ఆ వచ్చే చేంజెస్లోనే ఈ మాస్టిమే ఈ సెక్షువల్ ఫీలింగ్స్ డెవలప్ అవటం అక్కడ నుంచి ప్రాపర్గా ఈ ఎరక్షన్స్ అవి రావటం బయట ఉండే సోషల్ ఎన్విరాన్మెంట్లో బయట మనం బయట ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్లో కానీ మనకు ఉండే కండిషన్స్లో కానీ మనం బయట ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్లో బాడీ ఆ వ్యక్తిలో నార్మల్గా ఈ సెక్షువల్ ఫీలింగ్స్కి మ్యాస్టిమేషన్ అలవాటు అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇది నార్మల్గా జరిగే ఫిజియలాజికల్ ప్రాసెస్సే దీని గురించి ఎటువంటి భయం ఎటువంటి అనుమానాలు ఎటువంటి అపోహలు అనేది ఏ వ్యక్తిలోనూ అవసరం లేదు సో కానీ జనరల్గా మనకు ఒక నానుడు ఉంది ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అని జనరల్గా మనకి ఎప్పటి నుంచో చెప్తున్నాం సో ఏదైనా ఎక్సెస్ అయితే అది మనకి ఇంజూరియస్ టు హెల్త్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్ అంటే దానికి ఉండే కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి సో అది మనం ఏదైతే ఈ సెక్షువల్ హార్మోన్స్లో బాడీలో వచ్చే ఫిజియలాజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో సో మనకి ఏదైతే మనకి ఆ బాడీలో జరిగే ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది తప్పిస్తే ప్రతిదీ ఏకంగా మనం దాంట్లోనే కూర్చుని దానిలో మనం ఫోకస్ చేసుకుంటూ మనకి ఏదైతే మనకి ఫ్యూచర్ స్టెప్స్ మనకి ఏదైతే మనం ఫ్యూచర్ ముందుకెళ్ళి ముందుకెళ్ళి మనకి ఏదైతే మనకు ఒక కాన్సన్ట్రేటెడ్గా మనకు గోల్స్ ఉంటాయో వాటిని మనం ఇగ్నోర్ చేసుకుంటూ ఈ పక్కదారి పట్టి పక్క డైవర్ట్ అయిపోవటం అనేది జనరల్గా ఇప్పుడు ఈ యువతలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఇట్లాంటి అనుమానాలు భయాలకు గురై ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఒక రకమైన ఫోబియా ఒక రకమైన మానసిక క్షోభకి ఒక రకమైన మానసిక రుగ్మతకు గురై ఒక రకంగా డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళల్లో కూడా యూత్లో మన దగ్గరికి రావటం మన వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వటం చేయటం వాళ్ళ హెల్త్ కంప్లైంట్స్ని తీసేయటం దాంతోపాటు వాళ్ళ మానసిక సమస్యను తగ్గించడం కూడా రెగ్యులర్గా డే టు డే క్లినిక్లో మనం పేషెంట్స్ని చూస్తున్నాం మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం అండి సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ప్రాపర్గా మనం కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైతే భయం ఉందో ఆ భయం అనేది మనం వాళ్ళతో చెప్పించగలిగి వాళ్ళకి మనం ప్రాపర్గా కౌన్సిలింగ్ వెళ్తే వితిన్ పీరియడ్ ఆఫ్ టైం మనం వాళ్ళ డిప్రెషన్లో నుంచి వాళ్ళని మనం బయటకు తీసుకోడానికి స్కోప్ ఉంటుందండి సో ఇట్లాంటి వాళ్ళల్లో ఏంటంటే కామన్గా ఫ్రీక్వెంట్గా మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే మ్యాస్ట్రిషన్ తర్వాత మ్యా మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది ఇండివిడ్యువల్స్లో యంగ్ కపుల్స్లో వాళ్ళు సెక్షువల్ లైఫ్లో ప్రాపర్గా ఎరక్షన్స్ రావట్లేదు ప్రాపర్గా ఇజాక్యులేషన్స్ అంటే ప్రీమెచురర్ ఇజాక్యులేషన్స్ జరుగుతున్నాయి సో ఈ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వట్లేదు అనేది కామన్ భయం యంగ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఇట్లాంటి భయాలు ఇట్లాంటి అనుమానాలు ఇట్లాంటి అపోహలు ఏమీ అవసరం లేదు సో అక్కడ మెయిన్గా మనం రూట్ కాజ్ ఎవాల్యుయేట్ చేయగలిగితే వాళ్ళలో మనకి మెయిన్గా కనిపించేది ఏంటంటే యాంగ్జైటీ ఫియర్ టెన్షన్ ఎక్సైట్మెంట్ రెస్ట్లెస్నెస్ అంటే మానసికంగా వాళ్ళు ఏదో మొత్తానికి ఒక రకమైన యాంగ్జైటీకి గురవటం లేదంటే ఒక రకమైన భయానికి ఒక రకమైన ఫోబియాకు గురయ్యి ఒక రకంగా మానసిక రెస్ట్లెస్నెస్ అంటే ఫిజికల్ మైండ్ ఫిజికల్ ఫిజికల్గా మెంటల్గా రెస్ట్లెస్నెస్ గురయ్యి ఏదైతే వాళ్ళు ఆ సెక్షువల్ లైఫ్లో వాళ్ళు ప్రాపర్గా పార్టిసిపేట్ చేయలేకపోవడం లేదంటే ప్రాపర్గా దాన్ని జడ్జ్ చేయలేకపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో అది నిజంగానే ఒక ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే ఆ హెల్త్ కండిషన్ అంటే కొంతమంది ఇండివిజువల్స్లో కొన్ని హార్మోన్ లోపాలు ఉంటాయి సో ఆ హార్మోన్స్ లోపాలలో మనం ఇవాల్యువేట్ చేసుకుని కొంతమందిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపం ఉంటుంది సో ఈ హార్మోన్ లోపం ఉన్న వాళ్ళు ఆ అటెండ్ డిసీజ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయనేది మనం రక్త పరీక్షలు చేసుకుని తద్వారా మనం పేషెంట్ చెప్పే సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం నోట్ చేసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆ డిసీజ్ కండిషన్స్ని తగ్గించుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంటుంది అలా కాకుండా ఈ మానసిక సమస్యలతో బాధపడే ఇండివిజువల్స్లో ఎవరైతే ఉన్నారో ఆ మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తుల్లో మనం ప్రాపర్గా విత్ కౌన్సిలింగ్ కౌన్సిలింగే చాలా వరకు వాళ్ళల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మన కౌన్సిలింగ్ పార్ట్లోనే వాళ్ళకి ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక రకమైన ఫోబియా గురై సోషల్ లైఫ్లో వాళ్ళు దూరం అయిపోవటం వాళ్ళకి ఏదైతే రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ ఉంటాయో అవి చేయలేకపోవటం అలా రకరకాలుగా ఈ వీడియోస్ ఈ అన్వాంటెడ్ నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ అంతా మైండ్లోకి ఎక్కించుకోవడం అక్కడ నుంచి భయాలు భ్రాంతులు గురవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి సో ఇటువంటి వాళ్ళలో ఏంటంటే ఎయిటీ టూ పర్సెంట్ నన్ను అడిగితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి కౌన్సిలింగ్తోనే మనం వాళ్ళని బాగు చేయగలమండి సో సో ఇట్లాంటి రకరకాల పోబియాలు రకరకాల భయాలతో ఏదైతే ఇప్పుడు యువత ఉన్నారో ఆ యువత ఒక రకమైన ఆత్మలీతా భావన గురవటం ఒక రకమైన వ్యాక్యూమ్ డిప్రెషన్ అనేది మైండ్లోకి తెచ్చుకోవటం ఇలా డైవర్ట్ అయిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి అనుమానం అనుమానాలు భయాలు అప్పులు గురవకుండా ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్ వెదర్ ఇట్ ఇస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అది ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా ఉన్నా ఉండి వాళ్ళకి ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మీద నమ్మకం ఉంటుందో ఆ ప్రాపర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉన్న బాధ అంతా వాళ్ళు షేర్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ డిప్రెషన్స్ ఆ వ్యాక్యూమ్స్ నుంచి బయటికి తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి